నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుతువు. సామెతలు 4:4 భూమి మీద ఉన్న తన బిడ్డల కొరకు దేవుడు మోష ద్వారా 10 ఆజ్ఞలను అనుగ్రహించాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకముంచుకొనుము. నీ తండ్రిని తల్లిని సన్మానించము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని దేది ఆశించకూడదు అను ఆజ్ఞలను అనుగ్రహించాడు. యేసు ప్రభు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. నీ చేతనైనంత మట్టుకు సాటి మానవునికి సహాయం చెయ్యి. నీ శత్రువులను ప్రేమించు, క్షమించు, వారిని దీవించు అని ఆజ్ఞాపించాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నానని దేవుడు అంటున్నాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో దేవుని ప్రేమించు. ఆయన ఆజ్ఞలను నెరవేర్చు. నీవు నీ సంతతి నిత్యము బ్రతికెదరు. దేవుడు నీకు జీవమును అనుగ్రహించి సదాకాలము నిన్ను దీవించునుగాక. ఆమేన్.